హాయ్, వెల్కమ్ టు ఝాన్సీ వంటలు అండ్ బ్లాగ్స్. కరివేపాకు కదా అని తీసి పరుస్తున్నారా? అయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఆ వివరాలు మీకు వస్తాం. మనం పోపుల్లో వేసుకునే కరివేపాకు పెద్ద ఔషధ గని అని మీకు తెలుసా? చాలామందికి తెలియదు. కూరల్లో, పప్పుల్లో, సాంబార్లో వచ్చే కరివేపాకును తినకుండా కొందరు పల్లెల్లో పక్కకు పెట్టేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పిదం. నేటి జీవన శైలి సమస్యలతో బాధపడే వారికి కరివేపాకు మంచి పరిష్కారం. చిన్ననాటి నుంచే దీన్ని ఎక్కువగా వినియోగించడం అలవాటు చేసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. కరివేపాకుతో వచ్చే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణుల సూచనలు పరిశీలించినట్లయితే వాయు కాలుష్యానికి కరివేపాకు ఓ మంచి పరిష్కారం. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, ఎక్స్పెక్టోరెంట్ గుణాలు ఉన్నాయి. అంటే వాయు కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తుల్లో చేరే వాటిని తొలగించగలదు, కఫాన్ని కూడా తీసేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఏ, బిసి, బి2, బి3, బి9 విటమిన్లు, ఈ కాల్షియం, ఐరన్, జింక్ దండిగా ఉంటాయి. పీచు ఉంటుంది కనుక పేగులకు, గుండెకు మంచి చేస్తుంది. ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇక జీర్ణాశయ శక్తిని పెంచుతుంది. స్వల్ప లాక్సిటివ్ గుణాలు దీనికి ఉన్నందున సాఫీగా మోషన్లు కూడా అవుతాయి. శిరోజాల వృద్ధికి, రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది. లిపిడ్ ప్రొఫైల్ను ఆరోగ్యంగా మారుస్తుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కంటి, శిరోజాలు, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక గాయాలను త్వరగా మానేలా చేయగలదు. రక్తహీనతతో బాధపడే వారికి ఇదొక మంచి ఎంపిక. ప్రతిరోజు ఓ గ్లాసు కరివేపాకు రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే రోజు 10 నుంచి 15 ఆకులను నమిలి తిన్నా సరిపోతుంది. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియా వృద్ధి చెందదు. దీన్ని తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఫలితాలను స్వయంగా చూస్తారని నిపుణులు చెబుతున్నారు. ముదురు ఆకుపచ్చని ఆకులు చాలా మంచివట. తాజా ఆకులను కాండం నుంచి వేరు చేసి శుభ్రంగా కడిగి తడిపోయేలా నీడలో ఆరబెట్టుకోవాలి. అనంతరం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్లో 2 వారాల వరకు నిల్వ ఉంటుంది. ఇక వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. ప్రతిరోజు కరివేపాకును తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కరివేపాకు సిరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది. అలాగే మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు, బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు కరివేపాకు తినడం మంచిది. ఇక కరివేపాకు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం తులసి ఆకులతో కరివేపాకును తీసుకోవాలి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడమే కాకుండా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసిమిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం రోగులు రోజు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.